18 లక్షలు విలువ చేసే కర్ణాటక మద్యంను అధికారులు ధ్వంసం చేశారు. అనంతపురం జిల్లా డి హిరేహాల్ మండల కేంద్రంలోని గత కొన్ని నెలలుగా అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేసి అనంతరం నిర్వహించిన 18 లక్షలు విలువ చేసే 48648 లీటర్ల అక్రమ కర్ణాటక మద్యాన్ని ధ్వంసం చేసినట్లు ఎస్ఏ రామకృష్ణారెడ్డి వెల్లడించారు. స్థానిక సబ్ సిఐ డి హిరేహాల్ తహసీల్దార్ సమక్షంలో జేసీబీ వాహనంతో ధ్వంసం చేసినట్లు ఆయన వెల్లడించారు. Thank you.